ద్వాపరమంత సవతుల సంత జ్ఞాపకముంద గోపాల కలియుగమందు ఇద్దరి ముందు శిలవయ్యవే శ్రీలోల కాపురాణ ఆపదలను ఏదిన శౌర్య ఏది నాకు చూపవా ఒకదారి నారీ నారీ నడుమ మురారి నారీ నారీ నడుమ మురారి ఇరువురు భామల కౌగిలిలు స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా ఇరువురు భామల కౌగిలిలు స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా వలపుల వానల జల్లునలో స్వామి కలమున కలుగా తడిసితివా చిరుబురులాడేటే శ్రీదేవి శిరసును వంచిన కథ కన్నా రుస రుసలాడేటే భూదేవి పరువును తీసిన కథ విన్నా గోవింద 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 సాగిందా జోడు మధ్యల సంగీతం బాగుందా భామలిద్దరి భాగూతం ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయ అన్నాడు ఆ యోగి వేమనా నా తరమా భవసాగర మీదను అన్నాడు కంచర్ల గోపన్న తులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే పడి నీవు నలిగి శివా భామకాలు తాకింద కృష్ణుడే గోవింద అన్నాడు ఆనంది తిమ్మనా ఒక మాట ఒక బాణము ఒక సీతనాదని అన్నాడు సాకేత రామన్నా యదునాథ భామ విడుము రుక్మిణి చాలు రఘునాథ సీతను గొని విడు శూర్పణ కన్న రాసలీలలాడాలని నాకు లేదులే భయభక్తులు ఉన్న భామ ఒకటే చాలులే రాసలీలలాడాలని నాకు లేదులే భయభక్తులు ఉన్న భామ ఒకటే చాలులే ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున
పడి నీవు నలిగితివా గోవింద 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 నీ అమ్మకడుపు చల్లగా నువ్వే మెరిగే మరదలా దూరపు చుట్టూ అని చూడకుండా ఏదోటి తెచ్చి పెడుతూ ఉంటావు నాలుగు రోజుల నుంచి మనుషులు కనపడకపోయినా కన్నవాళ్ళు ఏమైపోయారని పట్టించుకోనటువంటి కసాయి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరి గురించి బావను మాట్లాడేది ఓ గొప్పిండి వాళ్ళ సంగతులే అమ్మా విడిపోయిన కుటుంబాలని మేనరకంతో కలపాలని ప్రయత్నం చేశాడు ఓ ఇంటి పెద్ద ఆడపిత్రం ఉన్న కొంపలో మగాడి మాటలు ఏం తెలుస్తుంది అలాంటి ఆడవాళ్ళని నేను అమ్మాయి నాయనోయ్ బాబు నేను ఎక్కడా చూడలేదు ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలి లేకపోతే లేదని చెప్పాలి అంతేగాని మెడబెట్టుకుని వీధిలో గెండుతారా తన మేనల్లుడికి జరిగినటువంటి అవమానాన్ని భరించలేక ఆ ఇంటి పెద్ద వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు ఎవరమ్మా మీరు జానకిరామయ్య గారి కూతుళ్ళ ఏ పని మీద వచ్చారు మా నాన్న 3 రోజుల నుంచి పైన ఉన్నాడు నాయనమ్మా కంగు తిన్నావా ఆ మాత్రం తెలుసుకోలేనా నీ మనోరాలయండి నాన్నని ఐస్ చేసే కార్యక్రమం ఉంది కదా అది పూర్తి చేసుకుని వస్తాను నీతో ఎన్ని విషయాలు మాట్లాడాలి సరేనా అను గ్రానీ నేను నీ మనోరాలనే భావన బలవంతంగా గెంటేశానన్నా అలా కోపంగా ఉన్నావు మీకేమే తల్లి శేషారత్నమ్మ గారు కూతురు కదా ఏమైనా చేస్తారు అయినా నా మనవడికి ఏం తక్కువైందనే మెడపట్టు గెంటేశారు పిచ్చి గ్రాని మీ మనవడికి ఏం తక్కువ కాదు అంతా ఎక్కువే ఆ శాల్తి నేను కాదు 10 మంది గెంటినా కదలడు మై డియర్ గ్రాని ఐ లవ్ హిమ్ సో మచ్ పెళ్ళంటూ చేసుకుంటే బాగునే చేసుకుంటాను నిజమా నిజమా నా తల్లి నా తల్లి నా తల్లి తొందరపడి నిన్ను నానా మాట్లాడినానమ్మా అనడం మీ ముసలాళ్ళకున్నదే కదా ముందు నిన్ను ఆశీర్వదించే నా చెట్టి తల్లి 10 మంది పిల్లలకని సంతోషంగా ఉండు 10 మందినా సరే ట్రై చేస్తానులే ఈ విషయం శోభతో చెప్పొద్దు స్ట్రైట్ గా అమ్మ దగ్గర చెప్పేస్తుంది అమ్మ బాధపడుతుందని భావన అవమానించినట్టు నాటకం ఆడాను గాని బావంటే నాకు ఇష్టం లేదనుకున్నావా నిజానికి నేను భావన ప్రేమించాను పెళ్ళంటూ చేసుకుంటే నేను భావనే చేసుకుంటాను ఎప్పటికైనా మన 2 కుటుంబాలని కలిపేది నేనే నాన్న చాలా సంతోషం సరే కన్నానా ఈ విషయం నీరుకు తెలియని ఒక అది అసలే అమ్మ కూతురు కరెక్ట్ తెలియని ఒక వెంటనే వస్తే మీ అమ్మకు లోకు అయిపోను ఇప్పటికే మెళ్ళ మీదే కూర్చుంది ఇంకా లోపు అయితే నిద్రే కూర్చుంటుంది నేను అలా బజార్లో పని చూసుకొస్తాను కానీ ముందు పేరు వెళ్ళండి అమ్మా మేము బయలుదేరుతున్నాం నాతో పద నేను నాయన తీసుకొని వెళ్ళు నన్ను ఆశీర్వదించు నాయనమ్మా ఏమిటమ్మా విశేషం నీ కోరిక ప్రకారం నేను బావనే పెళ్లి చేసుకుంటాను ఆశీర్వదించు నాయనమ్మా ఆ భగవంతుడు నీకు మేలు చేస్తాడమ్మా అమ్మే న్యా ఒన్ను పరైతే అబ్బా ఏమిటి నీ మలయాళం గోల ఆ మలయాళ పొడితో కాపురం చేసి ఇచ్చేసి నా తెలుగు వాడికి అంటుకోలేదు గాని వాడి మలయాళం మాత్రం నాకు అతుక్కుపోయింది సరే ఈ చికెన్ ని ఫ్రై చేయమంటారా లేకపోతే కొబ్బరి వేసి పులుసు పెట్టమంటారా ఏదో చావు
పొద్దున్నుంచి పిల్లలు ఇంటికి రాలేదని నేను అసలే కంగారు పడుతుంటే. అరుగో మాటలన్నీ వచ్చేశారు. అమ్మా మమ్మీ. అమ్మా మేం చేసిన పొరపాటుకి నువ్వు క్షమించవని మాకు తెలుసు. మాకేదో ఘోరమైన శిక్ష కూడా వేస్తావు. నిజమే నిజమే కాని తప్పు శోభది కాదు నాది. నీదేనండి నాది కూడా. నీరు అబ్బా ఎవరిదైతే నేను చెప్పండి అమ్మా. అబ్బా అలా తోస్తావేంటి మమ్మీ. టౌన్ లో కొత్త సినిమా రిలీజ్ అయింది. ఏమిటమ్మా సినిమా? ఒక నారి 100 తుపాకులు. అమ్మ బాబోయ్ అన్ని తుపాకీలా? ఎన్ని తుపాకులైతే ఏ లాభం? అరగంట క్యూలో నుంచున్నాక బుకింగ్ క్లోజ్ అన్నారు. ఏం చేస్తావు? ఇంకా నైటీలన్నా కొనుక్కుందామని మన కొండే బట్టల షాప్కి వెళ్ళాం. నైటీలంటే ఏమిటమ్మా? నైటీలంటే రాత్రిపూట తొడుకునే గౌన్లు. అవి తొడుక్కొని ఏం చేస్తారు? గోడకే గంతులేస్తారు. పా ముసల కబుర్లు నువ్వు. మమ్మీ ఆ నైట్ గౌన్లు తీసుకోగానే చాందినీలో శ్రీదేవి కట్టిన శారీస్ వచ్చాయని కొండయ్య బంక మట్టిలో తగులుకున్నాడు. అమ్మా అమ్మా శ్రీదేవి కడితే సుమారుగా ఉంది కాని ఇదే చీర మీ అమ్మగారు కట్టుకుంటే చీరకే అందం వస్తుందన్నాడు. బావా ఈ రోజు నేను నాయనమ్మను కలిశాను. రాత్రి 11 గంటలకు నీకోసం నేను గదిలో లైట్ వేస్తాను. నువ్వు వస్తే విశేషాలు చెప్తాను. బాయ్. చూస్తున్నావు?
నువ్వు తెచ్చిందేలే వేసి చూసుకుంటున్నాను పాపా పా ఊరి దొంగతనం వస్తున్నారా ఊపిరాడికి వస్తాడరా ముందు చెప్పండి చెప్పండి బాబాయ్